గిరావర్పూర్లో గత 3 సంవత్సరాల క్రితమే కర్ర గణపతిని చేయించి పూజలు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా గణపతి చవితి ముందర గణపతిని శుద్ధి చేసి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ గణపతితో పాటు ఒక చిన్న మట్టి గణపతిని పెట్టి పూజించి నవరాత్రి ఉత్సవాల తర్వాత మట్టి గణపతిని మాత్రం నిమజ్జనం చేసి ఈ కర్ర గణపతిని తీసుకొచ్చి యథావిధిగా ఈ హనుమాన్ మందిరంలోనే నైరుతిమూలకు చిన్న గది ఏర్పాటు చేసినాం. ఆ గదిలోనే జాగ్రత్తగా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి ముందర ఈ గణేశుని తీసి శుద్ధి చేసి ఇదే విధంగా ప్రతి సంవత్సరం చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ గణపతిని యొక్క చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ పిఓపి గణపతుల వల్ల పర్యావరణ దెబ్బతింటుంది. వాటిని నిమజ్జనం చేసినప్పుడు ఆ నీళ్ళ లోపల కూడా వాటికి వేసిన రంగులతో రసాయనాలతో నీరు శుద్ధిగా ఉండకుండా అపరిశుభ్రంగా మారుతూ దాంట్లో ఉన్న జలజీవరాశులు కూడా ఇబ్బందులకు గురవుతున్నాయనే ఉద్దేశంతో ఈ కర్ర గణపతిని చేయించడం జరిగింది. ఈ దిలాపూర్ గ్రామ పెద్దలందరి సహకారంతో తర్వాత ఇక్కడ నిర్మల్ శిల్పి వజ్రాచార్య అని ఆయన వచ్చి ఒక నెల రోజులు ఇక్కడనే వాళ్ళ యొక్క బావ ఇంట్లో కామాజీ శ్రీనివాస్ మరియు రాజేశ్వర్ వాళ్ళ సహకారాలతో ఒక నెల రోజులు నియమ నిష్టలతో ఉండి ఈ గణపతిని చేయించడం జరిగింది. ఈ గణపతికి దాదాపు 1,50,000 రూపాయలు ఖర్చయింది.